राजानगर निजकवर्ग वैएसआर कांग्रेस पार्टी मंडल जिला योजना विभागा अद्यक्षुलुगा कार्यदर्शुलुगा संयुक्त कार्यदर्शुलुगा नियमितुलैन सोदरुलंदरिकी हृदयपूर्वक शुभाकांक्षलु। राजानगर निजकवर्गं पार्टी योजना विभाग अद्यक्षुलुगा अय्यल रमेश, कोरकोंड मंडल यूथ अद्यक्षुलुगा उल्ले घनबाबू, राजानगर मंडल योजन विभाग अध्यक्षुलुगा पिला लक्ष्मीनारायण, सीतानगर मंडल योजन विभाग अध्यक्षुलुगा कोल श्रीनु, तूर्पु गोदावरी जिला पार्टी योजन विभाग उपाध्यक्षुलुगा चंद्र श्रीहरि वर्म, तूर्पु गोदावरी जिला पार्टी योजन विभाग प्रधान कार्यदर्शिगा गुड्ल विनय कुमार, तूर्पु गोदावरी जिला पार्टी योजन विभाग कार्यदर्शुलुगा बंडि नारायण, अलागे गद्दे वीरनबाबू, तूर्पु गोदावरी जिला पार्टी योजन विभाग संयुक्त कार्यदर्शुलुगा कोल्ली चिरंजीवी, चिंतल गंगाधर। తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గం మా శాసనసభ్యులైనటువంటి శ్రీ జక్కంపూడి రాజాబాబు గారికి, శ్రీ గణేష్ బాబు గారికి, అమ్మ విజయమ్మకు మరొక్కసారి నా పాదాభి వందనాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మద్దాల కొండలరావు, వైఎస్ఆర్ పార్టీ చిత్తనగర గ్రామం చిత్తనగర మండలం. గతంలో ఎన్నడూ లేని విధంగా మా జక్కంపూడి కుటుంబం మా రాజానగర్ నియోజకవర్గం కార్యకర్తల మీద చూపిస్తున్న ప్రేమ అంత ఎంత కాదు. ఎన్నడూ లేని విధంగా యువతను ప్రోత్సహించి విభజన భాగాలుగా విభజించి అన్ని కులాలకు సమాన ప్రాతిపత్యం ఇస్తున్నటువంటి మా జక్కంపూడి కుటుంబాన్ని మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఒకలే పనిచేస్తారు, కానీ మా నియోజకవర్గంలో నలుగురు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. తమ్ముడు రాజాబాబు, అమ్మ విజయమ్మ గారు, ఇంకో తమ్ముడు గణేష్ బాబు, అమ్మగారు రాజాబాబు గారి మిస్సెస్ అమ్మగారు, వీళ్ళ నలుగురు పనిచేస్తున్నారంటే మాటలు కాదు. అన్ని రంగంలో కూడా వేళు కార్యకర్తల్ని మంచిగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాబో రోజుల్లో వేదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలాగా వెళ్ళగాని, ఆరు నూరైనా నూరైనా చక్కంపూడి కుటుంబం రాజాబాబు ఎమ్మెల్యే అవడం ఖాయం, అత్యధిక మెజార్టీతో మినిస్టర్ అవడానికి కూడా చాయిస్ చాలా ఇప్పుడే ఉంది. కానీ మరీ ఎక్కువ మంచి పదవి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరు నూరైనా నూరారైనా రాజాబాబు గారి మినిస్టర్ అవడం ఖాయం. ఇలాగ అవాక్కులు చవాక్కులు పేలే వాళ్ళకి మంచి గుణపాఠం దగ్గరలో ఉందని నేను ఒక్కసారి వాళ్ళని హెచ్చరిస్తున్నాను. మీ కార్యక్రమాల పనులు మీరు చేసుకుంటే పనులు తప్పలేదు, ఎలక్షన్ టైంలో ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ పార్టీ పనులు. ఎదటోడి మీద బురద చల్లడం అనేది భావ్యం కాదని నేను కొన్ని మందికి నేను హెచ్చరిస్తున్నాను. వాళ్ళన్నట్టుగా పేటిఎం బ్యాచ్ అంటే ఇంకో బ్యాచ్ అనొచ్చు. పని పాట లేనివాడు చేసే పనులు ఖాళీగుండి మాట్లాడే మాటలు అలా మాట్లాడకూడదని నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. లేని పక్షంలో రాబో రోజుల్లో మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తీసుకునే పనికి మీరు బలవద్దని నేను మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆరు నూరైనా నూరారైనా జక్కంపూడి కుటుంబం ఢీక్కునే నాయకుడు పుట్టలేదు, పుట్టపోడు. జై జక్కంపూడి, జై జై జక్కంపూడి, జై వైఎస్ఆర్ పార్టీ.